ప్రజా సమస్యలు తీర్చుకోవడానికి ప్రజావాణి దగ్గరకు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇక్కడ పూర్తిగా చెప్పండి మేడం, ఏంటి అసలు ఇంతమందిని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి? ఓకే, అయితే ఏంటి లోపల ఎలా ఉంది? అధికారులు కానీ అసలు సంబంధిత మంత్రి కానీ సంబంధిత ముఖ్యమంత్రి కూడా ఉంటానని చెప్పినటువంటి వాక్యాలు ఇప్పటివరకు ఎవరు లేరు ఏంటి అని కూడా కొంతమంది నిరాశపరిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరు లేరు అనే మాటకు ముందు సమాధానం ఇస్తాను. అంతమంది ఆఫీసర్స్, అంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు అసలు ఎలా ఉంది స్పందన ప్రజలది, ఆఫీసర్ది స్పందన ఎలా ఉన్నది, వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారా లేదా అని జస్ట్ నేను చూడ్డానికనే వచ్చాను. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా వస్తే అక్కడికి చాలామంది ప్రతి ఒక్కరూ, అమ్మ అంతకుముందు సమస్య ఉంటే ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పుకోవాలి మా ఆవేదన అనేది మాకు అర్థమయ్యేది కాదు. ఈ రకంగా మీరు ప్రజాభవన్లో ప్రజావాణి పెట్టడం వల్ల మాకు చాలా సంతృప్తిగా ఉన్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క ఆఫీసర్ వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళ సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కబ్జాలు కావచ్చు, ధరణికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దీంట్లో మీకు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యేకి సంబంధించి కూడా లేదా ప్రజావాణి పెట్టినప్పటి నుంచి అక్కడికి వస్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళకు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళని దాటివేసే ప్రయత్నం ఏమైనా చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే అందరూ ఎమ్మెల్యే జరిగినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా ఏమైనా చేసే అవకాశం? ఒక్కటే మాట, వెళ్తారా అమ్మా? సరే, మీరు వెళ్ళి ఆర్డీఓ గారిని కలవండి, మీ సమస్యకి పరిష్కారం చేస్తా అన్నారు, ఇక్కడ వెళ్ళి అక్కడ కలవండి. సరే సరే అమ్మా, మీరు వెళ్ళండి, వెళ్ళి అయితే ఒక్క మాటనండి, ఇక్కడ ఇంత పెద్ద పెద్ద ఫెన్సింగ్ ఉండే, ఆ ఫెన్సింగ్ దేని వల్ల పెట్టిరు? మా వాళ్ళ సమస్యలు కానివ్వండి, మా వాళ్ళ కబ్జాలు కానివ్వండి, బయటకు రాకూడదు అని ఫెన్సింగ్ పెట్టారు. ఫెన్సింగ్ మేము ఎందుకు తీసాము? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ప్రజలకు సమస్య కలిగిస్తే దాన్ని పరిష్కరించడానికి మేము ఉన్నామనడానికి నిదర్శనమే ప్రజాభవన్. కాబట్టి మీరు ఎవరు పేరు తీసినా, వాళ్ళు ప్రభుత్వంలో ఏ పెద్ద హోదాలో ఉన్నా ప్రజలకు నష్టం కలిగిస్తే మాత్రం తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా వరకు ధరణి సమస్య ఉన్నది కదా మేడం, దానికి సంబంధించి భూమాత పోర్టల్ కూడా తీసుకొస్తాం, దాని మీద ఆల్రెడీ ప్రక్షాళన జరుగుతాను. అంటే మరి ప్రజల్లోకి ఎప్పటివరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అది ప్రభుత్వ యంత్రాంగము, సీఎం గారు చెప్తారండి. మా స్థాయిలో అలాంటిది తప్పకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. అదంతా కంప్లీట్గా ఆ ప్రోగ్రామింగ్ అంతా జరిగిన తర్వాత ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది సీఎం గారు చెప్తారు. అంటే కొంతమంది కొంతవరకు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే మేము పోయి ఇస్తున్నాము, ఆర్జీలు ఇస్తున్నాము, కానీ మాకు ఎలాంటి రిసిప్ట్ కానీ ఎలాంటి మెసేజ్ వస్తాయని చెప్తున్నారు, ఆ మెసేజ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది. ఆ సంబంధిత అధికారులు మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరని కూడా కొన్ని కొన్ని అంటే కింది స్థాయి నుండి పేదలు ఎక్కువ శాతంగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, దూరం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, మరి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతా ఉంది మేడం కాంగ్రెస్ పార్టీ? మీరు ఇప్పుడు చెప్పిన సమస్యలు అన్నింటికి అక్కడ నిజంగా అలా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికే నేను వచ్చాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు డాటా ఎంట్రీ చేసుకున్న తర్వాత సార్ట్అవుట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్లకు మెసేజెస్ వచ్చినాయి, ఆ మెసేజెస్ నాకు చూపెట్టడం కూడా జరిగింది. మీ సమస్య మేము కంప్యూటరైజేషన్లో ఉన్నది మా దగ్గర, సో దీని మీద మా స్పందన ఉంటుంది, మిమ్మల్ని పిలుచుకుంటాము, మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అయోమయం అనేది లేదు, అది ఎవరు చెప్పారో మీకు తెలియదు కానీ అయోమయం లేదు. చాలా స్పష్టతతో పబ్లిక్ ఉన్నారు, చాలా స్పష్టతతో అధికారులు ఉన్నారు, చాలా స్పష్టతతో మా ప్రభుత్వం ఉంది. ఇది ఎలాంటి అయోమయానికి ప్రజలు గురి కావాల్సి రావడం అవసరం లేదు, ఎందుకంటే క్లియర్గా ఏ శాఖకు సంబంధించినటువంటి ధరణికి సంబంధించి కావచ్చు, మిగతా దానికి సంబంధించిన ప్రతిదీ దానికి ఒక అధికారం నియమించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరిస్తున్నాం, దానికి సంబంధించి వారం రెండు వారాల్లోనే వాళ్ళకి మెసేజ్ రూపంలో చూపిస్తూ ఉన్నాం, మేము చేస్తాం, భరోసా అనేది ఇస్తాము అనేది కూడా టీపీసీ సెక్రటరీ గారు చెప్తున్నటువంటి మాట. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, ఉదయ్ కిరణ్, వయా టీవీ హైదరాబాద్.